హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికము పీస్ ఫ్రై చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇట్లా వెడల్పుది అయితే మనకి ఫ్రీగా అవి కుక్ అవడానికి బాగుంటుంది. సో ఇట్లా సరిపడా ఆయిల్ వేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను, 4 ఆవాలు, జీలకర్ర. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాము. సో ఇంకా ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఎక్కువ మగ్గిపోయి అనుకో మళ్ళీ క్యాప్సికమ్ తోటి బాగా మగ్గుతాయి కదా, అప్పుడు మరి ఎక్కువ మగ్గిపోయినా బాగోదు అన్నమాట. సో నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేస్తాను. నేను ఒక 2 కాయలు తీసుకున్నాను, మన ఇష్టం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇది సాంబార్లోకి, రసంలోకి, ఇట్టి అన్నంలోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది. సో కొంచెంసేపు ఇలా బాగా మగ్గనిద్దాము. ఇది వచ్చేసి గ్రీన్ పీస్ అన్నమాట, ఒక 2 పిడికలు వేస్తున్నాము. కొంచెంసేపు ఇలా మూత పెట్టేసి మగ్గనిద్దాము. కొంచెం దగ్గర పడ్డాక మిగిలిన ఐటమ్స్ యాడ్ చేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్. సో కొంచెం 50% బాగా మగ్గిపోయింది. సో కొంచెం ఇప్పుడు సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేస్తే ఇంకొంచెం తొందరగా మగ్గిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాం. చూద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన మసాలావి వేసేసుకున్నాము. మసాలా అంటే కారము 1 స్పూను, ధనియాల పొడి కొంచెం, అంతా జీలకర్ర పొడి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ చాలా సింపుల్. అంటే మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం క్రష్గా ఉంటే బాగుంటుంది. సో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
ఓకే నేను ఇది రైస్ ఫ్రెండ్స్ సో నేను మార్నింగ్ ఇడ్లీలోకి సాంబార్ పెట్టానన్నమాట కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ అవి వేసి సో ఆ సాంబారు ఫ్రై కర్డ్ సో ఈ కీరకాయలు సో ఇదంతా ఫుల్ ఆఫ్ వాటర్ కంటెంట్ మనం నేనైతే అంతే అన్నం పెట్టాను కదా చాలా హెవీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంత తినగలిగి కర్డ్ మనం తినగలిగితే సో ఇది డయాబెటిక్ డైట్ ప్లాన్ 2 అన్నమాట ఈరోజు నేను చేసిన సో సాంబార్ రెసిపీ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇది ఈరోజు నా లంచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్